नमस्ते वेलकम टू मेटा न्यूज सीएम केसीआर ई सारी నియోజకవర్గం షిఫ్ట్ అవుతున్నారా లేక ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు మరో చోట పోటీ చేయాలనుకుంటున్నారా కొంతకాలంగా కేసీఆర్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న గులాబీ దళపతి సర్వే రిపోర్టుల ఆధారంగా స్టెప్ తీసుకోబోతున్నారు ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా నియోజకవర్గం మారుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది రావంత్ రెడ్డి కూడా దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్లోనే పోటీ చేయాలని చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి ఇంతకీ కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అసలు నియోజకవర్గ మార్పులో నిజం ఎంత లెట్స్ వాచ్ ది స్టోరీ ఉద్యమ కాలము నుండి సీఎం కేసీఆర్ సరికొత్త పంధాను అనుసరిస్తున్నారు పార్టీ ఎక్కడ వీగ్గా ఉంటే అక్కడ పోటీ చేసి సెట్రైట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు అయితే మెజార్టీ నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే సర్వే ఫలితాల్లో కామారెడ్డి సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పనితీరుపై పూర్తిగా నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట దీంతో అక్కడ తానే పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు సీఎం కేసీఆర్ మూలాలన్నీ కామారెడ్డిలోనే ఉన్నాయి దోమకొండ మండలం పోసానిపల్లె సీఎం కేసీఆర్ స్వగ్రామం ప్రస్తుతం దీన్ని కోనాపూర్గా పిలుస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేర్ డ్యాం నిర్మాణంతో సొంతూరు ముంపుకు గురవ్వగా కేసీఆర్ కుటుంబం ఆనాడు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి వలస వెళ్లిందట ఈ విషయాన్ని కేసీఆరే కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్కు సొంతూరు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు కేసీఆర్ పోటీకి సంబంధించిన బీఆర్ఎస్ వర్గాలు గ్రౌండ్ సెట్ చేస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది అందుకు తగ్గట్లే కొంతకాలంగా కామారెడ్డికి నిధుల వరద పారిస్తున్నారు కామారెడ్డి అభివృద్ధి కోసం సంవత్సర కాలంగా 100 కోట్ల నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది మెడికల్ కాలేజీతో పాటు కళాభవన్ ఆడిటోరియం కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ప్రారంభోత్సవాలకు కేసీఆర్ఏ స్వయంగా రావడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయాలనే ఆలోచన వెనక మరికొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది కామారెడ్డి పొరుగున ఉన్న మరో 4 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందట ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి బరిలోకి దిగితే పక్కనున్న రామాయంపేట ఎల్లారెడ్డి నిజామాబాద్ రూరల్తో పాటు జక్కల్ అసెంబ్లీని గెలుచుకోవచ్చనేది కేసీఆర్ ఎత్తుగడగా చెబుతున్నారు ఈ ప్రచారాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రి ఎమ్మెల్యేలు ఎక్కడ కొట్టిపారేయడం లేదు దీనికి తోడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని సవాలు విసురుతున్నారు సీట్లు మార్చి ప్రజల్ని ఏమార్చి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారని విమర్శించారు ఈ సవాల్కు బీఆర్ఎస్ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారే తప్ప గజ్వేల్లోనే పోటీ చేస్తారని మాత్రం చెప్పడం లేదు దీంతో కేసీఆర్ గజ్వేల్ బరిలో ఉండటం లేదనే అనుమానాలు బలపడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్కు దూరం అవుతారా లేక గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తారా అన్నది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు అనుగుణంగా కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్